ఫ్రెండ్స్, మా యొక్క వాసు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఎంకరేజ్ చేయండి. ఇలా మీరు చేయడం ద్వారా మేము మరిన్ని వీడియోలు మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ వాసు ఛానల్. ఓకే, హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక ముఖ్య విషయం గురించి తెలుసుకున్నాం. ముఖ్యంగా ఎస్బీఐ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తమ ఖాతాదారులకు ఒక ముఖ్య సూచనను చేయడం జరిగింది. ఆ సూచనకు సంబంధించిన విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా నాలుగు యాప్లను తమ తమ మొబైల్లో ఉంచుకోవద్దని ఎస్బీఐ అయితే ఖాతాదారులకు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా మన మొబైల్లో ఉంచుకోవద్దని నాలుగు యాప్ల గురించి అయితే ఎస్బీఐ సూచించింది. వాటి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకటి ఎనీ డెస్క్, రెండు క్విక్ సపోర్ట్, మూడు టీమ్ వ్యూవర్, నాలుగు మింగిల్ వ్యూ యాప్లను వినియోగదారులు తమ తమ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవద్దని వినియోగదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ సూచించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క నాలుగు యాప్లతో ఖాతాలో ముఖ్యంగా ఈ యొక్క నాలుగు యాప్లతో ఖాతాలోని డబ్బులు మాయమయ్యే అవకాశం ఉందని ఎస్బీఐ అయితే హెచ్చరిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క యాప్లను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కొందరు మోసగాళ్ళు మాయమాటలు చెప్పి ఒప్పించే ప్రయత్నం చేస్తారని, వాళ్ళు చెప్పిన మాట విని వాటిని తమ యొక్క మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల గత 4-5 నెలల్లో దాదాపుగా 150 నుంచి 200 మంది దాకా వినియోగదారులు మొత్తంగా 70 లక్షల రూపాయల దాకా నష్టపోయారని ఎస్బీఐ అయితే ఒక ఆంగ్ల పత్రికలో వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క తరహా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుండడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ యొక్క నాలుగు యాప్లను తమ ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకోవద్దని ఖాతాదారులకు ఎస్బీఐ అయితే సూచించడం జరిగింది. ముఖ్యంగా యూపీఐ ప్లాట్ఫామ్లను ఉపయోగించేటప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా మనకు తెలియని నెంబర్ల నుంచి క్యూఆర్ కోడ్ లేదా యూపీఐ కలెక్ట్ రిక్వెస్ట్ వస్తే వాటిని తిరస్కరించాలని కూడా ఎస్బీఐ అయితే తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఎస్బీఐ పేరుతో పలు నకిలీ వెబ్సైట్లు ఉన్నాయని, తమ హెల్ప్ లైన్ లేదా కస్టమర్ కేర్ నెంబర్లను వెతికేటప్పుడు అలాంటి వెబ్సైట్ల జోలికి వెళ్ళకూడదని కూడా హెచ్చరించడం జరిగింది. ముఖ్యంగా ఏ సమస్య పరిష్కారం కోసమైనా అధికారిక అంటే ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ మాత్రమే ఉపయోగించాలని, అయితే ఈ విధంగా వాడే వెబ్సైటు సరైనదా లేదా అనేది నిర్ధారించుకున్న తర్వాతే తమ యొక్క వివరాలను తెలియజేయాలని కూడా ఎస్బీఐ తమ యొక్క ఖాతాదారులకు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా డిజిటల్ లావాదేవీలు పూర్తయ్యాక వినియోగదారునికి ఒక ఎస్ఎంఎస్ వస్తుందని, అదేవిధంగా ఎస్బీఐ పేరుతో పలు నకిలీ వెబ్సైట్లు ఉన్నాయని, తమ హెల్ప్ లైన్ లేదా కస్టమర్ కేర్ నెంబర్లను వెతికేటప్పుడు అలాంటి వెబ్సైట్ల జోలికి వెళ్ళకూడదని ఎస్బీఐ అయితే హెచ్చరించింది. ఏ సమస్య పరిష్కారం కోసమైనా తమ యొక్క అధికారిక వెబ్సైట్ మాత్రమే ఉపయోగించాలని, ఎవరైనా వాడే వెబ్సైట్ సరైనదే అని నిర్ధారణకు వచ్చాకే తమ యొక్క వివరాలను తెలియజేయాలని ఖాతాదారులకు ఎస్బీఐ అయితే తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా డిజిటల్ లావాదేవీ పూర్తయ్యాక వినియోగదారునికి ఒక ఎస్ఎంఎస్ వస్తుందని, ఒకవేళ ఆ లావాదేవీ వాళ్ళు నిర్వహించుకుంటే వెంటనే ఆ యొక్క ఎస్ఎంఎస్లోని నెంబర్కు ఆ మెసేజ్ను తిరిగి పంపించాలని ఎస్బీఐ అయితే పేర్కొంది. ఏదైనా మోసం జరిగినట్టు గుర్తిస్తే వెంటనే 1800 111
1109 లేదా 944-911-2211. అదేవిధంగా 080-265-9999-0 అనే కస్టమర్ కేర్ నెంబర్లోని ఏదైనా నెంబర్కు ఎస్బీఐ ఖాతాదారులు సంప్రదించవచ్చని ఎస్బీఐ తెలియజేసింది. అలాగే 155-620 నెంబర్ను ఉపయోగించి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు చేయవచ్చు అని కూడా ఎస్బీఐ తెలియజేసింది. ఈ విధంగా పైన వివరించినటువంటి 4 యాప్లను తమ యొక్క మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవద్దని ఎస్బీఐ తమ యొక్క వినియోగదారులకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఏ యొక్క వినియోగదారుడు కూడా బ్యాంకులను నమ్ముకొని నకిలీ వెబ్సైట్లతో మోసపోవద్దని ఎస్బీఐ అయితే తమ యొక్క ఖాతాదారులకు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ యొక్క 4 యాప్లను తమ యొక్క మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవద్దని మనవి. ఈ విధంగా పైన వివరించిన విధంగా ఎస్బీఐ తమ యొక్క ఖాతాదారులకు హెచ్చరికలను అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా నకిలీ యాప్లతో ఏ ఒక్క వినియోగదారుడు డబ్బులను కోల్పోకూడదనే ఉద్దేశంతో ఎస్బీఐ ముందస్తుగా హెచ్చరికలను జారీ చేసింది. కాబట్టి ఎలాంటి అనుమానపు మెసేజ్ వచ్చినా దానిని ఓపెన్ చేయవద్దని ఎస్బీఐ తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా నకిలీ యాప్లను తమ యొక్క మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మన అకౌంట్లో ఉన్న డబ్బు మాయం కావడం జరుగుతుందని, కాబట్టి మోసగాళ్ళు మాయమాటలు చెప్పినా అవి నమ్మవద్దని, బ్యాంకుల నుంచి ఎలాంటి సూచనలు కానీ తాము చేయబోమని, కాబట్టి ఎవరైనా ఫోన్ చేసి మేము బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని తమ యొక్క వివరాలు అడిగినప్పుడు ఎవరికి చెప్పవద్దని ఎస్బీఐ అయితే వినియోగదారులకు తెలియజేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, ఎస్బీఐ తమ యొక్క ఖాతాదారులకు ముందస్తుగా తెలియజేస్తున్న హెచ్చరికలు. ఓకే. హలో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ వాసు ఛానల్. మీరు ఈ యొక్క వాసు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి వీడియోలు మరిన్ని మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వాసు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నుండి మరిన్ని వీడియోలు మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా లభించడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ వాసు ఛానల్.